మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎంబకనూరులో టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేసి సోమప్ప కూడలిలో కాగడాలతో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సిగ్గుచేటు అని పలువురు నేతలు ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు గారిని 300 మంది సిబ్బందితో పోయి అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాము. ఇలాంటి మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా రావచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి కష్టాలు మళ్ళీ వాళ్ళకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని మనవి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము ప్రజలను భయభ్రాంతం చేస్తూ ఒక భయానక పాలన సాగిస్తున్నది. ఒక సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ప్రజలకు ఉపయోగమైనటువంటి ఏమీ లేవు. అందువలన కోర్టులకు పోతే కోర్టులు దాదాపు ఈనాటికి హైకోర్టు సుప్రీంకోర్టుతో కలిపి 67 ముట్టికలు వేయడం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని హైకోర్టు తేల్చింది. మరి ఆయన ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పుకోవడానికి ఈరోజు ప్రతిపక్షంపై దృష్టి సారించి కండవ కప్పుకుంటే తనవాడు లేకపోతే అరెస్టులు చేసి సాధించే ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఆ రోజు 2005లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పసుపు సైనికులందరం కలిసి మన ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారికి అక్రమ అరెస్టుగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కుట్ర కుతంత్రాలు, హత్యలు, అక్రమ కేసులు, ఆక్రమ కేసులు పెట్టి ఎంతో మంది టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బంది పాలు చేస్తున్నది. ఈ జగన్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, మీరు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా, ఇది తెలుగుదేశం పార్టీ. సింహాలు పులులు గర్జించే పార్టీ. దీంట్లో సింహాలు పులులు పసుపు సైనికులు ఉన్నాము. మీరు ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదు. సమయం వస్తుంది. సమయం వచ్చిన తర్వాత వడ్డీకి వడ్డీతో తీసుకునే కక్ష సాధింపు పూరిత పనులు మీరు చేయండి అని ఈరోజు మీరు నేర్పిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనికి వడ్డీకి వడ్డీగా చెల్లుస్తున్నామని ఈ సభాముఖంగా ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం తరపు నుంచి జయనాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మేము తెలపడం జరుగుతుంది.